चित्तूर जिल्ला नागलापुरम वेद नारायण स्वामी आलयानिकि समीपंलो अगर्तगा पिलुस्तुन्न प्रभुत्व भूमिनी अधिकार पार्टी नायकुलु गोटकाय स्वाहा चेस्तुन्नारु। దాదాపు 10 కోట్ల విలువ చేసే భూముల్లో పాగా వేసి ఎదచ్చగా క్రయ విక్రయాలు జరుపుకుంటూ లాభార్జన పొందుతూ కొంత వాటాల రూపంలో స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పచెప్పినట్లు సమాచారం। దీంతో సంబంధిత రెవెన్యూ అధికారులు సైతం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వ భూమిగా ఈ స్థలాన్ని గతంలో ఇక్కడ పరిచయసిన రెవెన్యూ అధికారులు పలువురికి రిజిస్ట్రేషన్లు చేయించి పట్టాలు సృష్టించారు। రాజకీయ బడాబాబులు ధనబలం ఉన్న బడాబాబులు ఇక్కడ ఇష్టానుసారంగా ఫ్లాట్లు వేసి విక్రయిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు। ఈ విషయమై బీజేపీ మండల కోశాధికారి శ్రీనివాసరావు, బీజేపీ ఎస్ఎస్ఎల్ మహిళా జనరల్ సెక్రటరీ అల్లమ్మ, బీజేపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ చంద్రమోహన్, వైసీపీ నాయకుడు సునీత హరిబాబు, మునస్వామి నాడార్లు ఆందోళన వ్యక్తం చేశారు। జిల్లా ఉన్నతాధికారులు ఈ స్థలంపై పూర్తి స్థాయి పరిశీలన జరిపి లేని పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని, అలా కాని పక్షంలో విద్యార్థులకు ఆట స్థలంగాను లేదా శిథిలావస్థకు చేరి కూలిపోయేలా ఉన్న తహసీల్దార్ పోలీస్ స్టేషన్ కార్యాలయ భవనాల ఏర్పాటుకు కేటాయించాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వ భూమిని అన్యక్రాంతంగా అనుభవిస్తున్న వారిపై తక్షణ చర్యలు చేపట్టి గ్రామస్తులకు న్యాయం చేయకపోతే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు। గ్రామస్తులు ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించి న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు। మరి ఇక్కడ తారుమారవుతున్న పట్టాలు చేతులు మారుతున్న పరిస్థితిపై జిల్లా అధికారులు ఏ విధంగా స్పందించి చర్యలు తీసుకుని గ్రామస్తులకు న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది। సార్, అగస్య భూమి గురించి చాలా ఆక్రమణలు జరిగినాయని ఆరోపణలు ఉన్నాయి, నాగలాపురం తహసీల్దార్గా మీ స్పందన చెప్పండి। అదే చెప్తాం సార్, దాని గురించి మాకు సచివాలయం వెనుక ల్యాండ్ సర్వే నెంబర్ 969-1 విస్తీర్ణం 50 ఎకరాలు గ్రామ కట్టం, అందులో 2 ఎకరాలు వీళ్ళు గుడికి వదిలినారు। క్రమేపీ మాజీ విఆర్ఓ మరియు ఇతరులు 20 మంది ఆక్రమించుకున్నారని మాకు తెలిసినది। 20 మందికి నోటీసులు ఇచ్చి సర్వే చేసి విచారణ జరిపి భూమిని కబ్జా చేసిన వారిపై చర్య కైకుంటాము, మరియు కలెక్టర్ వారికి కూడా నివేదిక పంపుతాము విషయం తెలియజేస్తాము। సార్, ఎప్పటి లోపల సర్వే చేసి అంటే ఒక వారం లోపల సర్వే అన్ని చేసి మీకు డీటెయిల్గా రిపోర్ట్ పంపిస్తాను। 69-1 మొత్తం 50 ఎకరాల భూమి ఉంది, దీంట్లో గుడికి సంబంధించినటువంటి 2 ఎకరాల అగస్త్య భూమి అప్పట్లోనే ఉంది। దాన్ని ఈ సచివాలయం వెనక ఆ రోడ్డుకి వెనక రెండు పక్కల మధ్యలో ఒక 20 మంది ఆక్రమించుకున్నారు, అది తహసీల్దార్ గారు కూడా చెప్పినారు, మాకు కూడా ఆదేశాలు జారీ చేశారు, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది। దీనిపైన సర్వేర్ గారు, ఆర్ఏ గారు, తహసీల్దారు మేమందరం వెళ్ళి వాళ్ళకి నోటీసులు జారీ చేసి దాని మీద సమగ్ర నివేదిక తహసీల్దారికి సమర్పిస్తాము, తదుపరి తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి నివేదికిస్తారు। దీంట్లో ఎలాంటి రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చినా నేను ఎదుర్కొని సిద్ధంగా చేయడానికి ముందుకు వస్తాను। ఇన్ని రోజులు ఆక్రమణ జరుగుతామంటే అధికారులు గమనించలేదా? అది మా దృష్టికి ఇప్పుడే పేపర్కి వచ్చింది, మేము తహసీల్దార్ అందరూ కొత్తగా చేరినాము, మా దృష్టికి వచ్చిన వెంటనే వారంలో దీన్ని పరిష్కరించడానికి పూనుకున్నాము। నమస్తే, నేను పత్రికా విలేకరులకి నమస్కారం, నా నాగలాపురం, మాది నాగలాపురం టౌను, నాగలాపురం టౌన్లో సుమారు 10 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా జరిగింది। దీని గురించి గత కలెక్టర్ భరత్ గుప్తా గారికి 10 మాటలు కంప్లైంట్ పెట్టాను, అయినా కూడా అతను ఏమీ పట్టించుకోలేదు। ఆ తర్వాత ఆర్డీఓ కనక నరసారెడ్డి గారికి 2 మాటలు కంప్లైంట్ పెట్టాను, కంప్లైంట్మెంట్ పెట్టినాక ఆర్డీఓ గారు నాకు సంతకం చేసి ఆ కాగితాన్ని తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పి చెప్పారు। నేను ఎంఆర్ఓ శ్రీదేవి, ఇప్పుడు సర్టిఫైడ్ తహసీల్దార్గా ఉన్న శ్రీదేవి దగ్గర ఆ కంప్లైంట్ ఇచ్చాను, దానికి ఈ పొద్దుటి వరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు। అలాగే ఆ తర్వాత వచ్చిన తహసీల్దారు శ్రీనివాసులు గారు చేతిచ్చాను, అతను కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు। దీని గురించి నేను తీవ్రంగా పోరాడుతూ ఉంటే ఏదో వీడు మనకు ఎప్పుడు ఏదో బాధ అయిపోతూ ఉన్నాడు,
కాబట్టి మనం మీపైన కేసు మీరు దేని గురించి పోరాడుతున్నారు ల్యాండ్ గురించి పోరాడుతున్నారు అదే ఏ ల్యాండ్ ఈ అగిత్తి ల్యాండ్ గురించి అగిత్తి అనేది సంస్కృతంలో అగిత్తి అంటారు దాని తెలుగులో గుంట అంటారు గుంటకి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చినారు ఎవరు ఇవ్వలేదు ఎప్పటికి ఇచ్చే దానికి కూడా ఛాన్స్ లేదు అటువంటి గుంటకి ఈ ఆఫీసర్లు ఎవరు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఇచ్చినారో ఏమిచ్చినారో మొత్తం మంది ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైనంతా క్రిమినల్ కేసు బుక్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఎందుకు నేనేమంటే చెప్పేది మీడియా వాళ్ళకి మొత్తం మంది చూపించిన ఎవరెవరు కబ్జా చేసుకున్నారో మొత్తం చూపిస్తున్నాను దీన్ని పీఆర్కే ప్రసాద్ వీఓగా ఉన్నప్పుడు 1941లో గుడి చుట్టూ ఉండే వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చినారు వాళ్ళు అప్పుడు గుంటగా ఉందనేసి వద్దని చెప్పి గమ్ముని దీంట్లో రాలేదు ఇప్పుడు ఆ గుడి చుట్టూ ఉండే వాళ్ళే 110 మంది అయినారు ఆ పొద్దు 28 మందికి ఇచ్చి ఉంటే సరిపోయింటుంది ఈ పొద్దు 110 మందికి ఇవ్వాలి ఇది ఎవరి తప్పు ఖచ్చితంగా అధికారుల తప్పే కాబట్టి అధికారులకు మేము ఎన్ని మాటలు చెప్పినా కూడా మీరు ఏమీ యాక్షన్ ఎత్తుకోలేదు కాబట్టి మేము ఇప్పుడు మీడియా వాళ్ళకి చెప్పాల్సింది వస్తుంది ముఖ్యంగా నాకు ఈనాడు పేపర్లో మాల్యాద్రి సారు అంటే వీడు ఎప్పుడు చూడు దీన్ని నడతా ఉన్నాడే ఇది సుమారు బహిరంగ దానం వేస్తే 10 కోట్ల రూపాయలు ల్యాండ్ పోతుంది నేను భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూ ఉన్నాను నేను భారతీయ జనతా పార్టీ మండల కోశాధికారి దీనికోసం మేము మా పార్టీ అడ్వకేటు హైకోర్టు అడ్వకేటు అది నాగలాపురం ఈరోజు నేను బీజేపీ పార్టీలో తిరుపతి పార్లమెంట్ జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీగా ఉన్నాను అందువలన ఇక్కడ చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ న్యాయం కోసం ఇక్కడ వచ్చిన్నాను ఇక్కడ సగం 1.5 ఎకరం ఉండేది ఈ 1.5 ఎకరాల్లో ప్రతి ఒక్క ఎస్సీ బీసీ ఓసీ ఎన్నో మంది ఉన్నారు ఆ విధంగా లేని వాళ్ళకి ఇల్లు జాగా ఒక మనిషికి 3 సెంట్లు ఇస్తే కూడా 100 మంది కట్టుకోవచ్చు ఇల్లు ఆ విధంగా లేని వాళ్ళకి సగాన్ని చేస్తే ఉండే కాలానికి కష్టకాలానికి ఎంత మీరు సగాన్ని చేసినట్టు ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలా మేము వచ్చిన ఎందుకు వచ్చినామంటే న్యాయం కోసం ఎక్కడన్నా రావచ్చు అన్యాయం కోసం మేము రాలేదు అందులో వచ్చినాము ఇప్పుడు అన్న ఎంత చెప్పినా మా దీనికి ముందు ఎన్ని మంది ఏదో ఉండే వాళ్ళు చేసుకుంటున్నారు ఒక జిల్లా ఇదిగా ఎక్కడ పోయినా కూడా సరే మాకు న్యాయం దొరకలేదు అధికారులు వాళ్ళు ప్రకటన చేసుకుంటారు కానీ లేని వాడిని చూడలేదు ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేది వాళ్ళు ప్రకటన పోయేదే కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒకటి ఇల్లు జగన్ ఇవ్వండి లేకపోతే చదివే పిల్లకాయలకి ఒక గ్రౌండ్ కావాలా అలాంటి పని చేయండి తప్పు కాదు కానీ ఉండే వాళ్ళే దాన్ని ఆక్రమించుకోవాలని ఏం లేదు లేని వాళ్ళకి మీరందరూ సహాయం చేయండి మేము న్యాయం కోసం ఎక్కడ పోరాడతాము భారతమాత జై నా పేరు సునీతా హరిబాబు నేను వైసీపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఊర్లో నాగలాపురం టౌన్కి ఇది ఈ జాగా అనేది గత 70 సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ఎక్కడ ఏం కావాలంటే అగిర్తిగానే ఉండింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే పరిస్థితే ఉంది కాకపోతే 81 నుంచి ఆఫ్టర్ 81 నుంచి దీన్ని కబ్జా చేసినారు అగిర్తి అంటే ఏమంటారు అగిర్తి అనేది వచ్చి యాక్చువల్గా గుడి మాన్యం కింద వస్తుంది గుడి పక్కన ఏర్పడిన గుంట యాక్చువల్గా దీన్ని ఈ గుంట ఇది ఇట్లాంటి పొరంభోగ స్థలాన్ని అప్పట్లో దీనికి పెద్దగా వాల్యూ లేకుండా పోయింది గుడి చుట్టూరు ఉన్న ఒక 25 కుటుంబాలకు మాత్రం దీన్ని 3 సెంట్ల తరఫున దాన్ని ఇష్యూ చేశారు ఇష్యూ చేసినప్పుడు అప్పుడు ఎవరు దీనిపై ఇక్కడికి వచ్చేదానికి మొగ్గు చూపలేని పరిస్థితిలో ఉండింది ఈ ల్యాండ్ ప్రస్తుతం ఈ ల్యాండ్ యొక్క కాస్ట్ దాదాపు 10 కోట్ల రూపాయల దాకా పోతా ఉంది ఇప్పుడు ఏదైతే ఇప్పటికే చాలామంది దురాక్రమణ చేసేసినారు దీని అప్పుడే మార్కెట్ రేటుకి 1 లక్ష రూపాయల నుంచి అడుగు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పోతుంది ఈ ఊర్లో దీన్ని కబ్జా చేసినారు ఈ కబ్జాని నా పేరు ఆర్ఎస్ అల్లెమ్మ నాగలాపురం ఎస్సీ నేను ఏమంటే ఇక్కడ ఉండే సమస్యలు నాకు తెలుసు 50 సంవత్సరాలు మా తాత ముప్పాటి నుంచి మేము ఇక్కడ పోతా వస్తూ ఉండాం మేము ఏమంటే ఇది గాలిగానే ఉండింది ఇది దీనికి ఎవరు పట్టించుకోలేదు ఏమంటే ఇది గుంటగా ఉండేది కాబట్టి దానివల్ల ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు ఏం చేస్తారంటే వచ్చే నాయకులు వచ్చే అధికారులు ఇది ఇట్నే ఉండాలి ఇది ఎవరికైనా మనం చేస్తాము డబ్బు తీసుకొని అని వాళ్ళు ప్లాన్ చేసి ఏం చేసినారంటే ఒక 10 ఇళ్ళకి ఇచ్చి ఇల్లు కూడా కట్టుకున్నారు అప్పుడు ఏమంటే ఇంత బీసీ ఓసీ అంత అయ్యో ఈ 50 సంవత్సరాలు ఉండదు ఇక్కడ మనకి ఇవ్వలేదే ఇది డబ్బు ఉండే వాళ్ళకంతా ఇస్తే కట్టుకొని ఉంటారని అందరూ వచ్చి మా దగ్గర వచ్చి ఎప్పుడు వచ్చి సీనయ్య దగ్గర ఇంకా ఉన్న లీడర్ల దగ్గర చెప్పి బాధపడుతూ ఉన్నారు ఇప్పట్లో ఏమంటే మాకు ఈ పేదవాళ్ళకి ఖచ్చితంగా బీసీ ఓసీ ఎస్సీ ఎస్సీకి ఎవరికైనా
ప్రభుత్వం ఖచ్చితంగా ఇది చేయాలని మా కోరిక మా బీజేపీ తరపున. లేకుంటే వీళ్ళకి ఇల్లు ఇవ్వలేదా? స్కూల్ బడి కట్టు బడిలో ఇక్కడ చోటే లేదు, ఆటలాడుకునేదిగా లేదు, చదువుకునేదిగా లేదు. చిక్కగా ఇక్కడ ఎవరైనా వచ్చి చూడండి, కాలేజీలు లేదు ఇక్కడ. ఎక్కడైనా బయట ఊరికి వెళ్ళిపోతారు. కాలేజీలు కట్టుకుంటే కూడా కొంచెం బాగుంటుంది ఇక్కడ. లేకుంటే చిన్న పిల్లకాయలకి స్కూల్ కట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇక్కడ టెన్నిస్ ఆడేదానికో లేకుంటే క్రికెట్ ఆడేదానికో పిల్లకాయలకి ఈ వసతి లేదు. ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే ఎవరు వస్తే కూడా ఇక్కడ వచ్చి చోటే లేదు పిల్లకాయలకు ఆడుకునేదానికి. బడి పిల్లకాయలకు ఎవరైనా వచ్చి చూడండి. ఈ నెల ప్రజలకి నిజంగా చేరాలని మా కోరిక మా బీజేపీ తరపున. ఇప్పుడే కాదు, ఇంకా కూడా మేము పోరాడతాము. ఇంకా 20-30 మందిని పెట్టుకొని మేము ఖచ్చితంగా బీజేపీ తరపున మేము పోరాడి ఈ ఈ పొరంబ ఈ కోయలు మానేది దీని వచ్చి పేదలకే చేరాలని మేము ఖచ్చితంగా పైకి కూడా మేము పోయి పోరాడి దీన్ని తీసుకొని వచ్చి పేదవాళ్ళకి నిరుపేదలకి ఇది చేరేలాగా మేము ఖచ్చితంగా నేను దీనికోసం మేము పోరాడతామని. ఈ వీడియోకి దీని ఈ వీడియో ఛానల్ ఎవరెవరు పెద్దవాళ్ళు చూస్తారో మేము చెప్పింది కరెక్ట్ అని తలుచుకొని ఈ పేదలకి న్యాయం చేయాలని ఈ టీవీ చూసే వాళ్ళంతా పెద్దలు ఆలోచన చేసి ఇది వచ్చి పేదవాళ్ళది ఇది ఈ పేదవాళ్ళకి ఇవ్వాలా ఇంత నేల ఉండాలి అని ఆలోచన చేసి దీన్ని ముయర్చి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఎండే సరే, ఎంఆర్ఓ సరే, ఆర్డీఓ సరే, కలెక్టర్ సరే, ఈ టీవీని ఈ పేపర్ను చూసిన తర్వాత ఎవరికైనా ఒక 100 మందిలో ఒక 20 మందికి 10 మందికి ఇద్దరికైనా ఆలోచన వచ్చి దీనిపైన కాన్షియస్ చేస్తే నా బీజేపీ తరపున మీకు అందరికీ నేను వందనాలు చెప్పుకొని నేను ముగించుకుంటానయ్యా.